కార్పొరేట్ స్థాయి వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందరికి అందిస్తుంది మీ మెడిస్టార్ హాస్పిటల్. కోరమండల్ ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడిన ఫ్యామిలీ ఒకటి వచ్చింది. సో చిన్న పాప ఏడుస్తూ ఉంది. నాన్న యాడో మాకు ఇంటికి సేఫ్ గా వచ్చేసారు. ఏం జరిగింది? ఏ బోగిలో ఎక్కారు మీరు బ్రదర్? సరే ఏం చెప్తుంది? వెళ్ళిపో, భయపడుతున్నారు పిల్లలు. ఏం చెప్తుంది? భయపడిపోతూ ఉంది కదండి. దెబ్బలే తగిలిన ఏ పిల్లలు కన్నా చేతి గాయం అయినట్టుంది. పాప చెడు చిన్న అంటే దెబ్బ కూడా తగిలిన పరిస్థితి ఉంది. ఏ భోగి ఎక్కారు మీరు? M1 అంట, నాకు సరిగ్గా తెలియదు. ఇప్పుడు M1 అని చెప్తున్నారు. అది ఎలా వచ్చారు ఏంటి అని నాకు కూడా తెలియదు అసలు ఎలా వచ్చారని. అంటే వెహికల్ రెడీ చేశారు, అక్కడి నుంచి ట్రైన్ రెడీ చేశారు అంది. అంటే వీళ్ళకి అంత తెలీదు, తెలుగు కూడా రాదు, అంత ఇది లేదు. పాప ఇంకా భయపడిపోతూ ఉంది. ఇంకా ప్రమాదం ఘటన అనేది ఇంకా పాప కళ్ళలోనే మెదులుతూ ఉంది. అంటే మీ భోగి మొత్తం అంతా కూడా కదిలిపోయిన పరిస్థితి కదండి. అంటే ఎంతమంది ఉన్నారు మీ భోగిలో? నాకు తెలియదు సార్ ఎంతమంది ఉన్నారు. అంటే నేను ఎలా పిల్లలతో వెళ్ళారు వీళ్ళు. మీ ఫ్యామిలీతో పాటు వచ్చారు కదండి. సో ఎలా తెలిసింది వీళ్ళ అడ్రస్లో అవన్నీ ఎలా తెలిసింది? అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వల్ల తెలిసింది. అది కంగారు పడి ఉంటారు బాగా, ఎందుకంటే చాలా పెద్ద గౌరవమైన ప్రమాదం కదండి. సో ఎవరు సహకరించారు మీకు? అంటే ఫోన్ ద్వారా యాక్సిడెంట్ జరిగానే ఫోన్ వచ్చింది. ఫోన్ చేసినప్పటి నుంచి అది తెలిసింది. పాపనైతే ప్రస్తుతం ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆ ఘటనని చూసిన పిల్లలంతా కూడా చాలా భయపడిపోతూ ఉన్నారు. కనీసం వీళ్ళు చూడొచ్చు ఎట్లా హత్తుకుని వాళ్ళంతా కూడా వాళ్ళ పాప ఎంత బాధపడుతూ ఉందో. ఈ టైంలో వాడిని మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు. కానీ ప్రస్తుతానికైతే బతుకున్న వాళ్ళంతా కూడా, అంటే ఎవరైతే ఆ భోగిలో ప్రయాణించారో వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. పాప చేతికి చిన్న గాయమైంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా, ట్రైన్లో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గాయం అయితే ఖచ్చితంగా అయిన పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం పంపించేశారు. సో ఆ ఫ్యామిలీకి తెలుగు కూడా రాదు అంట. కానీ ఆయన బంధువు వచ్చి స్వయంగా విజయవాడ స్టేషన్కి వచ్చి వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి, మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా ఆయనే చేశారు. ఇటువంటి చిన్నపిల్లల వ్యధలు అయితే అక్కడ ఎన్నో ఉన్నాయి. వీళ్ళు కాబట్టి సేఫ్గా బయటకు వచ్చిన పరిస్థితి, తెలుగు రాకపోయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో ఒడిశాలో అక్కడ ఉన్న పోలీసులు కమ్యూనికేషన్ చేసి వీళ్ళందరినీ కూడా హిందీలోంచి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి విజయవాడకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే కలెక్టర్తో పాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడికి స్వయంగా వాళ్ళతో వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పిల్లలకి బిస్కెట్స్ అవన్నీ ఇచ్చి కూడా వాటర్ ఇచ్చి వాళ్ళందరినీ కూల్ చేసే పరిస్థితి. కానీ ఆ పసిపిల్లలో భయం అనేది ఇంకా పోలేదు. నిన్న జరిగిన ఘటన వాళ్ళు భోజనంలో ఎలా బయటకు వచ్చారో కూడా తెలియని అత్యంత హృదయ విదారకమైన ఘటన అయితే నిన్న ఒడిశాలో జరిగింది. ఇటువంటి ఘటన అసలు జీవితంలో జరగకూడదు, మళ్ళీ మళ్ళీ జరగకూడదు అని అయితే అందరం కోరుకుందాం. మిగిలిన వాళ్ళ ఏడుగురు ఎవరైతే విజయవాడకి చేరుకోవాల్సి ఉన్నారో ఆ ఏడుగురు మిస్ అయ్యి ఉన్నారు. వాళ్ళ అడ్రస్ అయితే ఇంతవరకు తెలియలేదు. ఆ ఏడుగురు గురించి ఆరా అయితే కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఇటు విజయవాడకి సంబంధించిన అధికారులు, రైల్వే అధికారులు, ఒడిశా సంబంధించిన అధికారులు కూడా లిస్టులో చూసి ఆ లిస్టుకి సంబంధించిన ఏడుగురు ఇంకా ఎక్కడున్నారనే విషయాలు అయితే ఇంకా తెలుసుకున్నారు. 137 మంది విజయవాడకి రావాల్సి ఉండగా 130 మంది అయితే క్షేమంగా ఉన్నట్టుగా తెలిసింది. ఒక ఏడుగురు మాత్రం ఇంజూర్ అయ్యి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. కానీ మిగిలిన ఏడుగురు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టత లేదు కాబట్టి వాళ్ళ ఫోన్ ట్రాకింగ్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనే విషయాన్ని అయితే ప్రస్తుతం అధికారులు ఆరా తీసిన పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ టీవీతో సాయి సుమన్ టీవీ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.